జియో కంపెనీ నుండి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఖాళీలు చూసుకుంటే 7701 జాబ్స్ అయితే ఉన్నాయి. అర్హత చూసుకుంటే ఎవరైతే 10th క్లాస్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫీజ్ కానీ ఏమీ లేదు. సో మీరు ఇంట్లో నుండి మొబైల్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ మీరు గూగుల్ కానీ క్రోమ్ కానీ geocareers.com అని క్లిక్ చేస్తే ఇటువంటి ఇలాంటిది ఒక వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్ చూసుకుంటే జాబ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు వేరే ఒక వెబ్సైట్కి అయితే తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడైతే మనకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి అన్ని డీటెయిల్స్ అక్కడ అనేది మనకు న్యూ నోటిఫికేషన్ అయితే అక్కడైతే ఉండడం జరుగుతుంది. అక్కడ మీకు చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీలాన్సర్ జాబ్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ జాబ్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జాబ్స్, బిజినెస్ ఆపరేషన్ జాబ్స్, కస్టమర్ సర్వీసెస్, రెగ్యులేటరీ, నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చాలా జాబ్స్ అయితే ఇక్కడ మనకు పోస్ట్ చేయడం జరుగుతుంది జియో కంపెనీ వాళ్ళైతే. ఇక్కడ మనకు న్యూగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఫ్రీలాన్సర్ 17701 జాబ్స్ అయితే న్యూగా పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్స్ కానీ ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఏపీ తెలంగాణలో అయితే మనకు జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా అది కాకుండా మనకు వాళ్ళ లొకేషన్ సర్కిల్స్లో అయితే మనకు జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ పేజెస్ అయితే ఉంటాయి. అయితే మన ఏపీ తెలంగాణ ఎక్కడ సెర్చ్ చేయాలని బ్రదర్ అని మీకు డౌట్స్ వస్తే ఇక్కడ రిఫండ్ యువర్ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ అయితే సెలక్షన్ ఫంగ్రెస్ మీకు ఏదైతే కావాలనుకుంటారో అంటే మనకు ఫ్రీలాన్సర్ కావాలి. లొకేషన్ వచ్చేసి మీ లొకేషన్ అయితే అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది, ఫ్రీలాన్సర్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు సంబంధించిన ఏపీలో కొన్ని డిస్ట్రిక్ట్లో అయితే మనకు జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా దాన్ని మీరు ట్యాప్ చేస్తే ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ట్యాప్ చేస్తే ఇలాంటి ఒక నోటిఫికేషన్ అంటే మనకు ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ అన్ని డీటెయిల్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. మనకు రీసెంట్గా 22 సెప్టెంబర్ 2021 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైతే మనకు జియో కంపెనీకి ఉన్న కొన్ని ఫీచర్స్ని కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనము ఏదైనా కొత్త జియోలో ఏదైతే కొత్త ఫీచర్స్ ఉంటాయో మనము కస్టమర్స్కి ఫ్రీలాన్సర్గా మీకు సూటబుల్ ఉన్న టైంలో వాళ్లకు కాల్ చేసి ఆ యొక్క ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీకు మంచి ఏదైనా లాంగ్వేజ్లో మంచి పట్టు ఉండి రాయడం కానీ చదవడం కానీ అలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. 10+10+2 అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్, రాయడం చదవడం వస్తే చాలు, మొబైల్ ఫోన్ వాడడం రావాల్సి ఇదైతే మనకు ఉండాల్సి ఉంటుంది. అయితే కింద మీరు స్క్రోల్ చేసుకుంటే ఇట్లా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు అప్లై నౌ ఉంది కదా, ఆ అప్లై నౌని క్లిక్ చేసినా పర్వాలేదు, లేకపోతే పైన ఒకటి మనకు రావడం జరుగుతుంది అప్లై నౌ అని. దాన్ని ట్యాప్ చేస్తే ఒక ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు వచ్చేసి ఆ ఫామ్లో ఉన్న కొన్ని డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ప్రొఫైల్ వాళ్ళు సర్చ్ ఒకసారి స్టడీ చేసి మీ యొక్క మెయిల్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం కానీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చాలా తక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మాత్రం తప్పకుండా అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్కి షేర్ చేసేటట్టు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.